హాయ్ ఫ్రెండ్స్ మా నేమర్ వైటీ రెడ్డి మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్ ఫ్రెండ్స్ మన టాపిక్ వచ్చేసి పంతొమ్మిదో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగు నైన్టీన్త్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈరోజు ఏ రంగు కోళ్ళు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటనేది మనం వీడియో చూద్దాం వీడియో స్టార్ట్ మన టీం మెంబర్స్ అందరి నుంచి ఎప్పటిలాగా ఒక రిక్వెస్ట్ అండి మీ అందరికీ తెలుసు ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బ్లేకెన్ ప్రెస్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి వీడియోలు అనేవి వస్తూనే ఉంటాయి ఒక ఫ్రెండ్స్ ఓకే ఇక టాపిక్లోకి వెళ్తే ఇక్కడ ఫస్ట్ కోడిని వదిలే దిక్కు గురించి చూసుకుంటే ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలంటే కోడి అనేది కంపల్సరీ దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలా అలా దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది ఇచ్చే కోరికి కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి కనుక ఎట్టి పరిస్థితుల్లో కోడిని దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చేలాగే చూసుకోండి ఎట్టి పరిస్థితుల్లో ఒక ఫ్రెండ్స్ ఇదాని తర్వాత నక్షత్రాలు నక్షత్రాల విషయానికి వస్తే ఈరోజు రెండు నక్షత్రాలు జరుగుతాయి ఫస్ట్ వచ్చేసి భరణి నక్షత్రం ఈ భరణి వచ్చేసి ఉదయాన్నే ఉదయం నుంచి ఉదయం పది గంటల నలభై ఆరు నిమిషాల వరకే జరుగుతుంది అనమాట ఈ టైమింగ్స్లో అంటే ఉదయం పది గంటల నలభై ఆరు నిమిషాల మధ్యకాలంలో ఇక్కడ గెలిసే రంగులు ఓడిపే రంగులు చూసుకుంటే ఇక్కడ ఎర్ర కాక అనేది నల్ల కాకి మీద కోడి మీద గెలుస్తుంది నల్ల సవల అనేది నెమ్మల మీద ఇటుక రంగు కోడి మీద గెలుస్తుంది పిచ్చుకవైన గౌడ అనేది నెమ్మల మీద ఎర్రపొడల కోడి మీద పింగల మీద వీటి మీద పిచ్చుకమైన గౌడ అనేది విజయం సాధిస్తుంది ఈ విధంగా ఉంటుందన్నమాట భరణి నక్షత్రం ఇక భరణి నక్షత్రం తర్వాత కృత్తిక స్టార్ట్ అవుతుంది అనమాట అంటే పది గంటల నలభై ఆరు నిమిషాల తర్వాత ఇక కృత్తిక నక్షత్రం స్టార్ట్ అవుతుంది ఇక ఈ రోజు మొత్తం ప్లస్ నైట్ మొత్తం కూడా ఈ కృత్తిక నక్ష కృత్తిక నక్షత్రమే జరుగుతుంది అనమాట ఈ నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపే రంగులు చూసుకున్నట్లయితే ఇక్కడ పిచ్చుకమైన గౌడ అనేది నెమలి మీద ఎర్ర పొడల కోడి మీద పింగలి మీద ఈ మూడింటి మీద పిచ్చుకమైన గౌడ పిచ్చుకమైన అనేది విజయం సాధిస్తుంది అలాగే ఎర్ర కాకి ఎర్ర కాకి అనేది నల్ల కాకి మీద నల్ల కాకి మీద విజయం సాధించే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి ఈ విధంగా ఉంటుందన్నమాట కృత్తికా నక్షత్రం ప్రకారం ఇంకో ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈరోజు అందరూ పక్షం స్టార్ట్ అయిపోయింది నా క్యాలెండర్లో డేట్ మారిపోయింది ఇంకా చీకటి రోజులు స్టార్ట్ అయిపోయింది అని చెప్పేసి అనుకుంటారు దానికి చాలా లెక్కలు ఉంటాయి నేను ఇంతకు ముందు కూడా చెప్పాను పక్షం మారడానికి చాలా లెక్కలు ఉంటాయి నక్షత్రం చూసుకోవాలా అతిథి చూసుకోవాలా దాంట్లో మనం దీన్ని బట్టి నక్షత్రాన్ని బట్టి తిథిని బట్టి ఇంకా మారిందా లేదా అనేది అప్పుడు డిసైడ్ చేసుకోవాలా అలా కాకుండా మా అన్న కొంతమంది అలా పెట్టారు కదా అని చెప్పేసి అడగడం జరుగుతుంది వాళ్ళు ఎవరో పెట్టుకున్నారో తెలిసి తెలియక చేశారని చెప్పేసి అనుకుంటే మనం ఎందుకు పెడతామన్నా మనకి మనకేందంటే క్లారిటీగా ఉండాలి ఏదైనా నీట్గా క్లారిటీగా హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అయితేనే ఇలాంటివి ఇన్ఫర్మేషన్ అనేది పెడతాం అనమాట వాళ్ళు పెట్టారు వీళ్ళు పెట్టారని చెప్పేసి వీళ్ళు పక్షం మారిపోయింది జాములు మారిపోతున్నాయి టైమింగ్స్ మారిపోతున్నాయి అని మాత్రం అనుకోవద్దు ఇంకా సుక్కల పక్షం జాముల్లో గడియల్లోనే జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ దాన్ని బట్టి దెబ్బలాడి దిగండి ఓకే ఫ్రెండ్స్ ఇదాని తర్వాత చూపుల విషయంలోకి జాముల విషయంలోకి వెళ్దాం చూపుల విషయంలోకి జాముల విషయంలోకి ఎలా పోయి మన టీం మెంబర్స్ అందరికీ కూడా నేను రోజు చెప్పే ఒకే ఒక చాలా చాలా ఇంపార్టెంట్ విషయం కలర్ ఐడెంటిఫికేషన్ ఎంచుకోవడం మనం ఆడే రంగు ఎంచుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కనుక ఎట్టి పరిస్థితుల్లో కలర్ ఐడెంటిఫికేషన్లో మాత్రం మీరు మిస్టేక్స్ అనేవి చేయొద్దు ఓకే ఫ్రెండ్స్ ఒకే ఒక టాపిక్లో ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది ఇరవై వరకు ఉదయాన్నే ఆరు గంటల నుంచి ఎనిమిది ఇరవై మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న చెప్పి కుసి ఎరుపు నెమల పింగరాలు కుసి ఎరుపు ఉండాలి మసరు కుషి ఉండాలా లేదంటే ఎరుపు ఉండాలా ఈ రెండు ఎక్కడ కోడిచూపు ఉండదు మళ్ళీ కోడిచూపు లేని కుసి ఎరుపు కానీ మసరు కుసి కానీ ఉన్న నెమల పింగళాలని ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగులు అలాంటి వాటిని మాత్రం ఇక్కడ ముసుకు పెట్టుకోండి ఇక వాటి తర్వాత చూపులు గెలిచిన కోడిచూపు లేని నెమల పింగళాలు ఎర్ర పొలాలు శుద్ధ డాగలు పిచ్చుకొని గౌన్ నెమలు శుద్ధ నెమళ్ళు ఎర్ర నెమళ్ళు ఎర్ర నెమల పింగలాలు ఎర్ర అబ్రాసులు డాగ పింగళాలు ఇలాంటి రంగు అన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోలు చూడండి కంపల్సరీ పక్కన ఓడిపోయి రంగులు మాత్రమే పెట్టుకోవాలి చూడండి కోడి ఫ్రంశప్కి కోడి కాకులు నల్ల మైలాలు నల్ల కాకులు బూడి రంగు మైలాలు కోడి మైలాలు బాగా కోడిచూపు ఎర్ర మైలాలు బాగా కోడిచూపు రసంగులు గట్టి కాకులు పచ్చకాకులు పచ్చకాకి డేగలు ఇలాంటి రంగులన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఈ టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది కనుక ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది ఓకే ఇక నెక్స్ట్ టైం వచ్చేసి ఉదయం ఎనిమిది ముప్పై నుంచి పది నలభై వరకు ఉదయాన్నే ఎనిమిది ముప్పై నుంచి పది నలభై మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం బొంగ బొంగతెలుపు ఎర్ర మైలాలు బొంగతెలుపు ఎర్ర మైలాలు అనేవి ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు కనుక మనం కంపల్సరీ టైంస్ ముసుగు లేదా జోలు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఇట్టి పరిస్థితుల్లో బాగా బొంగ తెలుపు ఉన్నటువంటి ఎర్ర మైలాలను మాత్రమే పెట్టుకోండి చాలా బాగా ఉపయోగపడతాయి అలాగే నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచారు చెప్పి తెలుపు మిరపపండి డేగలు కోడి డేగలు కోడి రసంగులు కోడి మైలాలు ఎర్ర కక్కెరలు ఎర్ర నెమలు తెల్ల నెమ్మళ్ళు కోడి నెమళ్ళు ఎర్ర డేగలు ఇలాంటి రంగులు అన్నమాట ఈ రంగులన్నీ కూడా ఈ రంగులో మ్యాక్సిమం చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులవి చూపులు గెలిస్తే రంగులు కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి పక్కన ఓడిపోయే రంగులు చూడండి కంపల్సరీ పక్కనే ఓడిపోయే రంగులు మాది మాత్రమే పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఓడిపోయిన చొప్పుకి తొమ్మిది వంద కాకులు బాగా అపసిమి గల కాకులు బాగా చూపు గల సేతువాలు అంటే కళ్ళు కాళ్ళు నలుపున్నటువంటి సేతువాలు నల్లబొట్ల సేతువాలు కాకి పింగళాలు పచ్చకాకి డాగలు నల్లక టబ్బరాసలు పాల సేతువాలు ఇవన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్ ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి ఉదయం పది పదకొండు గంటల నుంచి ఒకటే పది వరకు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒకటే పది వరకు ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రోజు ఇక్కడ కాకి నెమలు ఇక్కడ మ్యాక్సిమం నెమలనే మెయిన్ రంగులు అనమాట కాకినామలు కూడా లైట్గా చిట్రెక్కల్లో కానీ తోకలో కానీ ఒకేకే తెలుపు ఉండాలా అలా ఒకేక తెలుపు ఉన్న కాకి నెమలు చాలా చాలా బాగా ఉపయోగపడతాయి అలాంటి కాకి కాకినామలు మాత్రమే ముసుకు పెట్టుకోండి ఇక వాటి తర్వాత చూపులు గెలిచిన రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచిన తొమ్మిది తొమ్మిదివన్న కాకులు గట్టి కాకులు అలాగే తోకలు ఒకేక తెలుపు ఉన్న కాకినామలు ఆల్రెడీ చెప్పాను శుద్ధ నెమలు కోడి కాకి నెమలు పసిమిగల కాకులు నల్లకట్టు అబ్బరాసులు నెమ్మలి అబ్బరాసులు కోడి కాకులు కోడి కాకులు కూడా ఈ టైమింగ్స్లో బాగా ఉపయోగపడతాయి ఈ రంగులు మాత్రం ఊళ్ళని చూపుల్లో మాత్రం గెలుస్తాయి అనమాట చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటిది పక్కన చూడండి కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగుల మాది మాత్రమే పెట్టుకోవాలి చూడండి ఇక్కడ చింత చింతపిక్కల డ్యాగలు శుద్ధ డ్యాగలు డ్యాగ పింగలాలు ఎర్ర పొలాలు ఎర్రబొట్టల సేతువాలు కోడి పింగళాలు పసిమగాల సేతువాలు ఎర్ర డ్యాగలు అలాగే మిరప పండు డ్యాగలు ఇలాంటి రంగులన్నమాట ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది కనుక ఈ రంగులన్నీ కూడా ఈ టైంస్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది ఓకే నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి మధ్యాహ్నం ఒకటి ముప్పై నుంచి మూడు నలభై వరకు మధ్యాహ్నం ఒకటి ముప్పై నుంచి మూడు నలభై మూడు నలభై మధ్యకాలంలో ఇక్కడ మాక్సిమం అన్ని రంగుల మీద గెలిచిన చొప్పుకి కోడి ఎర్ర మైలాలు బాగా కోడి చూపు ఉండాలి అలాంటి కోడి ఎర్ర మైలాలు అనేవి ఇక్కడ మాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న అన్నమాట అలాగే నెక్స్ట్ వాటి తర్వాత చూపులకు గెలిచినందులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచినప్పటికి కోడి మైలాలు కోడి పింగళాలు గేరువాలు బాగా కోటి చూపుకల ఎర్రకక్కెరలు నల్లబొట్ల సేతువాలు కోడి చూపుకల మిరపపండు డేగలు బాగా కోటి గల రసంగులు బాగా కోడి గల డ్యాగలు అలాగే పాలాబ్రాసులు ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం చూపుల్లో ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఓడిపోయిన చూపి నెమ్మల డ్యాగలు నల్లకట్ట అబ్బరాసులు ఎర్ర అబ్బరాసులు ఎర్ర నెమళ్ళు ఎక్కడ కోడి చూపులన్నీ శుద్ధ నెమలు శుద్ధ డాగలు అలాగే కాకి పర్లాలు కాకి నెమలు పచ్చ డాగలు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రంగులన్నీ ఉపయోగించుకోకుండా ఉంటే టైంస్ చాలా మంచిది ఓకే ఇక నెక్స్ట్ టైం వచ్చేసి సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు ముప్పై వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు ముప్పై కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు చెప్పుకి కుసి నలుపు పచ్చకాకి డాగ కుసి నలుపు నలుపు ఉన్నటువంటి పచ్చకాకి డాగలు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులనమాట కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ టైంస్లో ముసుకు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట అడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడా కోడిచూపు లేని కూసి నలుపు కాకి డాగలను మాత్రమే పెట్టుకోవాలి పచ్చకాకి డాగలను ఇక వాటి తర్వాత చూపులు రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచిన ఇరుపుకు మించిన కాకి గట్టి కాకులు కాకి డాగలు పచ్చకాకి డాగలు గల కాకులు బాగా కాకిచూపు గల సేతువాలు శుద్ధ డాగలు కోడిచూపులు లేనటువంటి శుద్ధ డాగలు అలాగే నల్లబొట్ల సేతువాలు కాకి పింగళాలు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం చూపులు గెలిచి రంగులు ఓన్లీ చూపులు మాత్రమే గెలుస్తే రంగులు చూపులు కూడా మన వాటిని పర్టికులర్గా ఏ రంగులు మీద పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయి రంగులు చూడండి కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయి రంగులు మాత్రమే పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ నెమలి మైలాలు కోడి మైలాలు తెల్ల మైలాలు తెల్ల నెమళ్ళు ఎర్ర మైలాలు తెల్ల కక్కెరలు కోడిడేగలు కోడి రసంగులు కోడి పింగళాలు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టెంక్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఓకే ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రి పూట ఏడు గంటల నుంచి ఎనిమిది ముప్పై వరకు రాత్రిపూట ఏడు గంటల నుంచి ఎనిమిది ముప్పై మధ్యకాలంలో అక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచిన రంగు చకి ఎర్ర పసిమగల నెమలు నెమల పింగళాలు ఎర్ర పసిమగల నెమల్లో నెమ్మల పింగళాలు ఇక్కడ అన్ని రంగుల మీద గెలిచిన రంగులు అన్నమాట ఇక వాటి తర్వాత చూపుకి గెలిచిన చొప్పటికి పిస్క్ బోర్ నెమళ్ళు నెమల పింగళాలు గౌడ్ నెమళ్ళు శుద్ధ నెమళ్ళు ఎర్ర అబ్బరాసులు డాగ పింగళాలు శుద్ధ డాగలు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులని చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తూ ఏంటి అనేది పక్కన ఓడిపోయి రంగులు చూడండి కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రం మాత్రమే పెట్టుకోవాలి ఆ ఓడిపోయే రంగులు మాత్రం మాత్రమే పెట్టుకుంటేనే మనకి ఎక్కడ గెలిచే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అనమాట చూడండి ఇక్కడ ఓడిపోయే చోట్టు నల్లకట్టు రసంగులు కోడి కాకి గట్టి కాకులు కోడి కాకులు నల్ల మైలాలు కోడి మైలాలు గట్టి కాకి అన్ని రకాల కోడి చూపు గలవనేవి ఈ టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి కనుక కోడిచూపు అనేదాన్ని ఈ టైమ్స్లో మీరు ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది ఓకే ఫ్రెండ్స్ ఓకే ఇక నెక్స్ట్ టైం వచ్చేసి నైట్ రాత్రిపూట ఎనిమిది ముప్పై నుంచి పది నలభై వరకు రాత్రిపూట ఎనిమిది ముప్పై నుంచి పది నలభై మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు చూపి ఎర్ర మైలాలు ఇక్కడ ఎర్ర మైలాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులనమాట కనుక మనం కంపల్సరీ టెన్స్లో ముస్కు లేదా జోళ్ళొప్పు దెబ్బలాట ఆడుకోవడానికి ఎర్ర మైలాలను మ్యాక్సిమం ఉపయోగించుకుంటే గెలుస్తాం ఎర్ర మైలాలు లేదంటే శుద్ధ డేగలు కూడా బాగా ఉపయోగపడతాయి ఇక వాటి తర్వాత చూపులు గెలిచిన చొప్పుకి కోడి రసంగులు కోడి డేగలు నెమ్మల డేగలు ఎర్ర డేగలు కోడి నెమళ్ళు ఎర్ర నెమలు ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం ట్యాంక్స్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు అన్నమాటవి చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి పక్కన ఓడిపోయి రంగు చూడండి కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగుల మాది మాత్రమే పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఓడిపోయిన నల్ల నల్లబొట్ల సేతువాలు సేతువాలు గట్టి కాకులు పశ్చిమగాల కాకులు తొమ్మిదవన్న కాకులు పచ్చ కాకినామల్లో గట్టి కాకినామలు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ట్యాంక్స్లో ఓడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటుంది ఓకే ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి పదకొండు గంటల నుంచి ఒకటి పది వరకు ఈ టైంస్లో మాక్సిమం అన్ని రంగుల మీద గెలిచినకి కోడి కాకులు కోడి కాకులతో పాటు శుద్ధ నెమలు కూడా బాగా ఉపయోగపడతాయి కోడి కాకులు లేదంటే శుద్ధ నెమలు కోడి కాకి కూడా లైట్గా చిట్టి రెక్కల్లో కానీ తోకలో కానీ ఎక్కువ తెలుపు ఉండకూడదు ఒక ఏక లేదంటే రెండు అలాంటి కోడి కాకులు మ్యాక్సిమం ఉపయోగపడతాయి అనమాట ఇక్కడ ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికి పసిమి గల కాకులు గట్టి కాకులు కాకి నెమళ్ళు కోడి నెమలు నల్లక టబ్బరాసులు నెమ్మది అబ్బ్రాసులు కోడి నల్ల కక్కెరలు ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు చూపుల్లో మాత్రమే గెలిస్తే రంగులు చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే చూడండి పక్కన ఓడిపోయి రంగులు కదా ఆ ఓడిపే రంగులు మాద్ర మాత్రమే పెట్టుకోవాలి చూడండి రూపొందించే కోడి పింగళాలు ఎర్ర పొలాలు శుద్ధ డాగలు ఎర్రబొట్ల సెతువాలు ఎర్ర డ్యాగలు ఎర్ర కక్కెరలు ఇలాంటి అన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది ఈరోజు మన కలర్ అప్డేట్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సపోర్ట్ థ్యాంక్ యూ సో మచ్